రైట్. రామాంజనేయులు గారు, మీరు ఐఏఎస్ ఆఫీసర్గా చాలా కలెక్టర్గా చాలా జిల్లాల్లో కలెక్టర్గా చేశారు, తర్వాత గవర్నమెంట్లో వివిధ హోదాల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా చేశారు, ఎన్నో ఎలక్షన్లు చూసి ఉంటారు మీ సర్వీసులు, 35 40 ఏళ్ళ సర్వీస్లో ఎన్నో ఎలక్షన్లు చూసి ఉంటారు, అది లోకల్ బాడీస్ కావచ్చు, జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, ఏదైనా వాటెవర్ చూసి ఉంటారు, చేసి ఉంటారు రిటర్నింగ్ ఆఫీసర్స్ గాను, లేకపోతే ఇంకా చాలా చాలా పొజిషన్స్లో. ఇక ఇప్పుడైతే నేరుగా ఎన్నికల్లోనే దిగారు రంగంలోకి, రైట్. సో ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ ఎప్పుడైనా చూసారా ఇంత దారుణంగా అనేది ఒకటి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? నమస్కారం. నమస్తే సార్ గారు. ఈ చర్చలో పాల్గొంటున్నటువంటి అన్న గఫూర్ అన్నగారు, తర్వాత మిత్రుడు సర్వేశ్వరరెడ్డికి కూడా నా నమస్కారాలు. మీరు అన్నట్టు నా 35 సంవత్సరాల పరిపాలనలో నేను కూడా 4 ఎలక్షన్లు కండక్ట్ చేశాను. జిల్లా కలెక్టర్గానే 2 ఎలక్షన్లు చూశాను, తర్వాత వివిధ స్థాయిలో 2 ఎలక్షన్లు చూశాను. మిగతా రాష్ట్రాలకు కూడా అబ్జర్వర్గా వెళ్ళా, అక్కడ కూడా ఎలక్షన్ ప్రక్రియను కళ్ళార చూశా. కానీ ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జరిగినటువంటి ఎన్నికల సరళి, అది పంచాయతీ ఎన్నికలు కావచ్చు లేదా ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, ఇవి చూస్తే నేను గతంలో ఎప్పుడు చూడలే ఇలాంటి దుర్ఘటనలు. దీనికి కారణం ఏంటంటే నేను అనలైజ్ చేసింది, దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే ముఖ్యమంత్రి, ఆయనకు కుడి ఎడమ అంటే 2 కళ్ళుగా పనిచేయాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు అధికారపూర్వకంగా వాళ్ళిద్దరూ వాళ్ళు నడిపించేటటువంటి సీఎం గారు. ఎందుకంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వ్యవస్థలు అన్నీ మంచివే, ఎందుకంటే ఏ వ్యవస్థ అయినా ఇట్ ఈజ్ ఏ ఫ్రేమ్వర్క్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనం వ్యవస్థను తప్పుపట్టడానికి లేదు. పోలీసు వ్యవస్థలు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది ఇలా పనిచేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, తలవంపులు తెచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, అన్ని శాఖల్లో అలాగుంటారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నియామకము, నియంత్రణ ఈ రెండు ఒక్కసారి కనుక పరిశీలన చేస్తే అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ బాస్ డీజీపీ నియామకం ఎలా జరిగింది? ఏదైనా ఒక 3 సీనియర్ అధికారుల పేర్లు పంపిస్తే యూపీపీఎస్సి, తర్వాత అక్కడ ఒక కమిటీ చూసి వాళ్ళలో సెలెక్ట్ చేస్తారు. దీంట్లో సీనియారిటీ చూస్తారు, తర్వాత పర్ఫార్మెన్స్ చూస్తారు. సీనియారిటీ 70% చూస్తారు, పర్ఫార్మెన్స్ 30% చూస్తారు. ఒకవేళ అవసరం అనుకుంటే 50-50% చూడొచ్చు. అంతే తప్ప మన రాష్ట్రంలో డీజీపీగా నియమించబడినటువంటి వ్యక్తి ఎక్కడో ఆ జూనియర్ మోస్ట్ ఆయన్ని తీసుకుని వచ్చి పెట్టడం అనేటువంటిది ఒక వ్యక్తి ఒక పాయింట్. రెండవది, గతంలో నేను పనిచేసినప్పుడు మన అంటే నేను ఇక్కడ పేరు కూడా ప్రస్తావన చేయాల్సి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఒక టైంలో డీజీపీ నియామకం జరగాల్సి వచ్చినప్పుడు బై వర్చ్యూ ఆఫ్ హిస్ సీనియారిటీ ఒక అధికారికి ఛాన్స్ వచ్చింది, కానీ ఆ అధికారి తన సామాజిక వర్గం అని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా ఆయన పక్కన పెట్టారు. ఎందుకంటే పబ్లిక్కి ఒక మెసేజ్ వెళ్ళకూడదు అన్నటువంటి ఒక ఆలోచనతో ఆయన ఆ నిర్ణయం చేశారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అందరికి తెలుసు. ఇంకొక విషయం కూడా గమనించాల్సి వస్తే, ఏదైనా పోలీసు వ్యవస్థలో పొరపాటు జరిగినప్పుడు అక్కడ ఆ పొరపాటుకు కారణమైనటువంటి వాళ్ళని వెంటనే శిక్ష వేసేటట్టుగానే చేసే ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. అదేవిధంగా పొలిటికల్ లీడర్స్ కూడా ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తా. విజయవాడ ఒక పార్లమెంటు సభ్యులు ఒక విషయంలో ఒక మాట మాట్లాడినందుకు పోలీసు వాళ్ళు నొచ్చుకున్నారని చెప్తే ఆయన విచారం వ్యక్తం చేసి చేయించాడు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. వెళ్ళి సారీ చెప్పించారు. ఆ పరిస్థితి లేదు, పంపించి సారీ చెప్పించారు కదా. నేను అదే చెప్తున్నా. కాబట్టి ఇక్కడ నేను గమనించేది అంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్లో చెప్తా. ఇప్పుడు నేను పత్తిపాడులో కంటెస్ట్ చేస్తున్నా, నేను అభ్యర్థిగా ఉన్నాను, వైసీపీ తరఫున కూడా ఒక అభ్యర్థి వచ్చాడు. వాళ్ళ అభ్యర్థులే, ఇంకా బీ ఫార్మ్ రాలేదు, ఇంకా ఎలక్షన్లో నిలబడలేదు కూడా. అభ్యర్థులుగా వచ్చినటువంటి వాళ్ళకి పోలీస్ ఆఫీసర్లు వెళ్ళి బొకేలు ఇచ్చి కేకులు కట్ చేస్తే ఈ ఏ రకమైనటువంటి సిగ్నల్స్ వెళ్తుంది? ఇది పేపర్లో వస్తే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు పోలీస్ బాసు?
పోలీస్ బాస్ తీసుకోలేదు, పోనీ కనీసం వ్యవస్థను నడిపించే ముఖ్యమంత్రి అయిన ఆదేశాలు ఇవ్వాలి కదా, అది చేయలే. రెండవది, వాలంటీర్లతో ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారంగా